చూస్తాను నాకు ఇస్తాను ధోని గత సంవత్సరం దాదాపు 52-53 వేల లీటర్లు కేవలం డైరీ డెవలప్మెంటే. మిగతా మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కలిపి 70,000 ఉత్పత్తి, 100,000 లీటర్లు పర్ డే. ఇక్కడ మన 12 మండలాలలోని కార్యక్రమం ఇది ఒక అద్వితీయమైన మరుగున పడి ఉన్న పునాదిలోనే ఉన్న సమాచారం. ఈ తరానికి కానీ చాలామంది కానీ తెలియదు. దీంతో ఈరోజు 18,000 రైతు కుటుంబాలు అదనంగా 5,000 నుంచి 8,000 వరకు ప్రతి నెల సంపాదించుకునే అవకాశం కల్పించారు. దాంట్లో మొట్టమొదటిసారిగా జనగాబులో 90లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ పక్కన ఏ మిల్క్ సెంటరు పనిచేయట్లేదు, మీరెందుకు అని శాసించినా తిట్టినా అపోహపడ్డా వద్దని వాదించినా తీసుకొచ్చి చేస్తే మొదటి సంవత్సరమే 20,000 కెపాసిటీ సెంటర్ అయితే 23,000 లీటర్లు మొదటి సంవత్సరమే 93లో 23,000 లీటర్లు ప్రకృతి చేయడం అంటే రైతులు గుర్తుకు తీసుకురావడంలో ఒక ఈ పాత్ర ప్రభుత్వ పరంగానూ తర్వాత పాతిరెడ్డి గారు సరే మర్రిపాతిరెడ్డి గారు అంటారు కానీ నేను ఆయనను నీ ఇంటి పేరు మార్చాల్సిన అవసరం ఉందా పాలపాపిరెడ్డి అంటాను నేను అంటే ఇంటి పేరు మార్చమని కాదు అంటే ఆయన చేసిన సేవకు నాలో ఉన్న అనుభూతి నాలో ఉన్న ఏమంటారు అది పాలపాపిరెడ్డి అని ఉండిపోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ దేశంలో పాల ఉత్పత్తి గురించి మీటింగ్ అయితే ఆయన తప్పనిసరిగా హాజరయ్యేవాడు, సూచనలు ఇచ్చేవాడు, ప్రభుత్వానికి డైరీ డెవలప్. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో 180 గ్రామాలలో దాదాపు సబ్జెక్టు కరెక్షన్ ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రాలు శాసనసభ్యుల నిధుల నుంచి అప్పటి మన పార్లమెంట్ సభ్యులు కీర్తి చేసిన కమాలుద్దీన్ గారి నిధుల నుంచి ఇచ్చేసి ప్రతి గ్రామంలో ఒక సెంటర్, ఎందుకంటే పొద్దున్నే పాలు పోయడానికి రాసు దానికి కావలసిన అన్ని క్యాన్స్ కానీ టెస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ నిధుల నుంచి ఇచ్చారు. ఇది కాకుండా ఈ 180 గ్రామాలు తిరగడంలో ఒకటి ఆలస్యం అవుతుంది ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి మన ప్రాంతంలో 13 మినీ కూలింగ్ సెంటర్స్ అక్కడక్కడ గ్రామాలలో పెట్టి రాత్రిపూట పొద్దున అప్పటికప్పుడే కూల్ చేసే విధంగా చల్లపరిచే విధంగా పాలు చెడిపోకుండా ఉండే విధంగా నాణ్యత తక్కువ కాకుండా ఉండే విధంగా చేస్తే ఇవాళ తెలంగాణలో ఈ 180 గ్రామాలు మన పాత జనగామ సమితి కేంద్రం ఏదైతే ఉందో 12 మండలాల్లో అత్యంత ఎక్కువ మినీ చిల్లింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన చరిత్ర మనది. అంటే దానికి ఎప్పటి పడ్డాయి. అంతేకాదు రైతులతో మాట్లాడమే కాకుండా ఈ తీసుకొచ్చిన గేదెలు ఆవులు పెద్ద ఎత్తున వాళ్ళకి సహకారం అందించడానికి కృత్రిమ గర్భోత్పత్తి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కృత్రిమ గర్భోత్పత్తిని ప్రారంభించింది మన జనగామ కేంద్రంలో మా పాపిరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇంబడి పడేది నాకు తీసుకొచ్చి చేశాం. దాంతో ఈ గోపాలమిత్ర గోపాలమిత్ర తర్వాత వచ్చి కానీ ఆ రోజుల్లో కృత్రిమ గర్భధారణకి గ్రామాలలో కొద్దిగా చదువుకున్నాం. ఆ మోటార్ సైకిల్ మీద సైకిల్ మీద పోయి చేసేవాళ్ళు. అట్లా ఉపాధి కలిగింది. ఒకటి ఆలస్యం అవుతుంది ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి మన ప్రాంతంలో 13 మినీ కూలింగ్ సెంటర్స్ అక్కడక్కడ గ్రామాలలో పెట్టి రాత్రిపూట పొద్దున అప్పటికప్పుడే కూల్ చేసే విధంగా చల్లపరిచే విధంగా పాలు చెడిపోకుండా ఉండే విధంగా నాణ్యత తక్కువ కాకుండా ఉండే విధంగా చేస్తే ఇవాళ తెలంగాణలో ఈ 180 గ్రామాలు మన పాత జనగామ సమితి కేంద్రం ఏదైతే ఉందో 12 మండలాల్లో అత్యంత ఎక్కువ మినీ చిల్లింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసిన చరిత్ర మనది. అంటే దానికి ఎప్పటి పడ్డాయి. అంతేకాదు రైతులతో మాట్లాడమే కాకుండా ఈ తీసుకొచ్చిన గేదెలు
ఆవులు పెద్ద ఎత్తున వాళ్ళకి సహకారం అందించడానికి కృత్రిమ గర్భోత్పత్తి, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కృత్రిమ గర్భోత్పత్తిని ప్రారంభించింది మన జనగామ కేంద్రంలో మా పాపిరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు. వెంబడిపడేది నాకు తీసుకొచ్చి చేశాం. దాంతో ఈ గోపాలమిత్ర గోపాల తర్వాత వచ్చి, కానీ ఆ రోజుల్లో కృత్రిమ గర్భధారణకి గ్రామాలలో కొద్దిగా చదువుకున్నాను. ఆ మోటార్ సైకిల్ మీద సైకిల్ మీద పోయి చేసేవాళ్ళు. అట్లా ఉపాధి కలిగింది యువకులకు. తర్వాత ఈ కృత్రిమ గర్భోత్పత్తితోటి అధిక దిగుబడి వచ్చాయి. ఈ రకంగా ఇది చేయడమే కాకుండా ఇవాళ తెలంగాణ నంబర్ వన్గా ఉండడమే కాకుండా దేశంలో కూడా ఇది ప్రపంచంలో రెండవ దేశంగా ఆవిర్భవించింది పాల ఉత్పత్తి. మన 13 రాష్ట్రాల పాల ఉత్పత్తి ప్రపంచ ఉత్పత్తిలో 40% ఉన్న చరిత్ర దేశం రెండవది, ఇంకా బ్రెజిల్ మూడవది, ఇక్కడ ఫస్ట్ ఉత్తరప్రదేశ్, రెండవది రాజస్థాన్, మూడవది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ రకంగా ఎంతో వేల మంది రైతులకు ఇదే కాకుండా ఎండాకాలంలో ఈ పాల ఉత్పత్తి చేసే ఏవైతే పశువులు ఉన్నాయో పాల పశువులు, వాటికి దానా తర్వాత ఫీడ్ ఈ రెండింటి కోసం మొట్టమొదటిసారిగా ఫాడర్ సీడ్ వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి 75% సబ్సిడీకి తీసుకొచ్చి అన్ని గ్రామాలను ఇచ్చాం. ఇంకొక రికార్డ్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ ఫాడర్ సీడ్ సబ్సిడీ మీద తీసుకొని రైతులకు అందించిన చరిత్ర ఈ 180 గ్రామాలు. అంటే ఆ పని మీద అంత నిష్ట పటిష్టత ఉంది. ఇందుకోసం ఇది మరవలేనిది, చరిత్ర ఉండిపోతుంది. అది మననం చేసుకోవడం, గుర్తించడం సభ్య సమాజం లక్ష్యం కావాలని కోరుతున్నాను. ఇలాంటివన్నీ గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుపేద కుటుంబాలకు ఇంతో అంతో ఎంతో కొంత మన జీవితంలో మన ద్వారా లబ్ధి పొందింది అనే తృప్తి కలిగితే మన జీవితానికి ఇంకా వేరే అవసరం లేదనేది భావించేవాళ్ళు నేను. అందుకే అంతరిక్షంలో, మిసైల్స్లో, వాయు విమానాలలో పనిచేసి పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఇది 1 అయింది. కోళ్ల పెంపకంలో తెలంగాణ 1 అయింది దేశంలో. అట్లాగే మత్స్యశాఖ మంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్యాంక్కి వెళ్ళి ప్రాన్ హ్యాచరీస్ తీసుకొచ్చిన చరిత్ర ఈ దేశంలో మా ప్రభుత్వంది. నేను మత్స్యశాఖ మంత్రి అంటే నేను చెప్పుకోవడం కాదు, అంటే రైతుకు అనుబంధంగా ఉన్న రంగాలలో ఉపాధి కలిగే అవకాశం, ఉత్పత్తి పెంచే అవకాశం, న్యూట్రిషనల్ వాల్యూ రావడం, ఫుడ్ రావడం ఇది చాలా అవసరమైంది. జనాభా పెరుగుతున్నది, దానికి అనుగుణంగా మన కార్యక్రమాలు ఉండాలి, ఉపాధి పొందాలి అనే దాంట్లో పాల పాపిరెడ్డి, అదే మన మర్రి పాపిరెడ్డి చాలా అగ్రగణ్యం. నేను అందుకే చెప్పాను కురియన్ స్ఫూర్తితో కురియన్నే మరిపించే స్థాయి ఈ ప్రాంతంలో చేశాం. సరే గుర్తిస్తారు గుర్తించరు, కానీ చరిత్ర ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే నేను గతంలో అంటే మననే చెప్పాను, పాపిరెడ్డి గారి పేరుతో పొన్నాల ఫౌండేషన్లో ప్రతి సంవత్సరం ఉత్తమ పాల ఉత్పత్తి పాల ఉత్పత్తిదారులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ గుర్తించడమే కాకుండా నగదు పారితోషికం కూడా, మొమెంటో నగదు పారితోషికం, ఇది శాశ్వతంగా మర్రి పాపిరెడ్డి ఊరఫ్ పాలపాపిరెడ్డి పేరు ఈ ప్రాంతంలో. సరే దేశంలో నడిస్తే దానికి మనం ఏం చేయలేము, మంచిది కావాలని కోరుకుంటాం. కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్యుల గురించి ఆలోచించి ఆఖరికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ తిరగడానికి ఆయన చిన్న కుటుంబం ఇద్దరు 3 పిల్లలు ఏదో అటువంటి నేపథ్యం ఉండి 4 ఎకరాలు సొంతంగా అమ్ముకొని దీని మీద ఖర్చు పెట్టిన చరిత్ర మనకు అరుదైన అంశం అనేది చెప్పాలి. అది గుర్తించాల్సిన అవసరం, మనం ప్రోత్సహించాల్సిన అవసరం. అందుకే ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్. Press the bell icon on the YouTube app and never miss another update.